గత కొన్ని రోజులుగా టీమిండియా యువ స్టార్ వికెట్ కీపర్ పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కు బీసీసీఐకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇషాన్ తీరుపై కోపంతో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు జాతీయ జట్టులోకి రావాలంటే తప్పకుండా దేశవాళీ క్రికెట్లో ఆడాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఇషాన్ ఐపీఎల్ సన్నాహాల్లో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి ఇషాన్కు ఓ స్ట్రాంగ్ మెయిల్ వెళ్ళిందని తెలుస్తోంది. దీంతో దెబ్బకు దిగొచ్చాడంట ఈ యంగ్ ప్లేయర్. టీమిండియాలోకి రావాలంటే తప్పనిసరిగా ఆటగాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. అయినప్పటికీ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలు దేశవాళీ క్రికెట్ను కాదని ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో వీరిపై గుర్రుగా ఉంది బీసీసీఐ. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం ఇదే విషయాన్ని ఇటీవలే చెప్పుకొచ్చాడు. కాగా ద్రావిడ్ మాటను పెడచెవిన పెట్టిన ఇషాన్ రంజీలకు దూరంగా ఉన్నాడు. దీంతో ఈ యువ ఆటగాడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ హెచ్చరికలను చూసి ఏమనుకున్నాడో ఏమో కానీ ఎట్టకేలకు ఇషాన్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రాక్టీస్ను పక్కన పెట్టి త్వరలోనే ప్రారంభం కానున్న డివై పాటిల్ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడట. కాగా ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా చెప్పకపోయినప్పటికీ అతడి సన్నిహితులు స్థానిక మీడియాతో వెల్లడించినట్లు సమాచారం. అదీకాక ఐపీఎల్కు ముందు దేశవాళీ టోర్నీలో పాల్గొనకుంటే సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. ఇది కూడా ఇషాన్ తలొగ్గడానికి ప్రధాన కారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో గ్రేడ్ సిలో ఉన్నారు. అతడికి సంవత్సరానికి 1 కోటి రూపాయల వేతనం లభిస్తోంది. మరి బీసీసీఐ వార్నింగ్కు దిగొచ్చిన ఇషాన్ కిషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.